లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. తల్లి ప్రేమ ముందు ఏదైనా చిన్నదే అని చెప్పేసి మరొకసారి నిరూపించడం కూడా జరిగింది. డి మాస్టర్ చైతన్య చనిపోయే సంవత్సరం అయినా కూడా అతని జ్ఞాపకాల్ని పదిలంగా ఉంచేది కోసం కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఒక స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ తల్లిగారు ఇక్కడ ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఆ తల్లికి ఆ బిడ్డకి ఉన్న సంబంధం, అదేవిధంగా అసలు బిడ్డ మృతి పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా మాట్లాడి తెలుసుకొచ్చేద్దాం. అమ్మ, మొదటి నుంచి కూడా చైతన్య డ్యాన్స్ మాస్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా తల్లి అయిన మీతో ఎక్కువ సంబంధం, ఎక్కువ ఆప్యాయత ఉండేదని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే చెప్పిన పరిస్థితి. అసలు చైతన్యకి మీకు మధ్య ఎలాంటి అవినోభావ సంబంధం ఉండేది, అసలు ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? ఎప్పుడు కూడా బాగా చదివించాలని చూశాను. ఆయన ఇంటర్ నుంచే చదువు మానేశాడు. అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ఉండేది, కానీ తప్పు నాది కూడా ఉందిలే. చిన్నప్పుడే డ్యాన్స్ నేర్పించా, భరతనాట్యం నేర్పించాను, పాపకి ఆయనకిద్దరికి నేర్పించాను. అయితే మధ్యలో మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆపేశాను. స్కూల్లో నేర్చుకుంటా వచ్చాడు. తర్వాత ఇంక డ్యాన్స్ వద్దులేని బాగా చదివించాలని చూస్తాం. 7,000 వచ్చింది ఆయనకి ర్యాంక్ ఎంసెట్లో మెకానికల్. అది మానేసి డ్యాన్స్ డ్యాన్స్ నాకు చదివెక్కట్లేదు అన్నాడు. సరే వెళ్ళిపోమ్మని చెప్పాను. నేర్చుకున్నా, కానీ నేను ఎప్పుడూ కూడా ఆయన నాకు డబ్బులు సంపాదించి పెట్టాలి, నేను తినాలి అని నాకు ఎప్పుడూ లేదు. మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రం ఉండేది. ఒకటే మాట చెప్పా, నువ్వు మమ్మల్ని తల దించుకునేటట్టు చేయొద్దు, తల ఎత్తుకునేటట్టు చేయకపోయినా పర్వాలేదు, తల దించుకునేటట్టు చేయొద్దు. మనం తల దించుకునేటట్టుంటే చచ్చిపోయినా బతికినా ఒకటే అని చెప్పాను. కానీ బాగుండేవాడు, నాకు అన్నీ చెప్పేవాడు. కానీ డ్యాన్స్ విషయాలు మాత్రం, ఆ పిల్లల విషయాలు కానీ అక్కడ విషయాలు ఎప్పుడూ చెప్పేది. ఇంట్లో ఫోన్లో మాట్లాడుతుంటే వినేది, ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని అడిగేది. నాకేమీ లేదు, అవి ఈవెంట్ డబ్బులు, ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నా అని చెప్పేవాడు. చనిపోయే ముందు సమయంలో, అంటే కనీసం ఒక 10 నిమిషాల ముందు కూడా మీతోటి ఫోన్లో మాట్లాడి మీతోటి ఏ విషయం అయితే మాట్లాడారో, అంటే దేని గురించి మాట్లాడుండొచ్చు? అంటే నేనే ఫోన్ చేశాను, నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు, టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాం మేము. ఇంట్లో నాకు చిరాకుగా ఉంది, అప్పటికే పాప పెళ్ళైపోయి కార్యక్రమాలు అయిపోయినాయి, ఆయన సరిగ్గా ఇంటికి రావట్లేదు. మేము అంతకుముందు టెంపుల్స్కి వెళ్ళినా కూడా ముగ్గురమే వెళ్ళేవాళ్ళం, నేను, మా పాప, మా ఆయన. అట్లా వెళ్ళేవాళ్ళు మాట, ఎప్పుడూ కలిసేవాడు కాదు. అందుకు ఆ రోజు అన్నా, మళ్ళీ ముగ్గురమే అవుతున్నాం చైతన్య, నువ్వు ఇంటికి రామ్మా, అందరం కలిసి వెళ్దాము అని చెప్పాను. చెప్పి తర్వాత చెప్పా, నీకు పొలం రిజిస్ట్రేషన్ చేస్తాను, లోన్ పెట్టుకో, 10 లాక్స్ వరకు వస్తాయి, వెబ్ సిరీస్ తీసుకోమని చెప్పా. దీనే నమ్ముకోవద్దు, ఏదోటి ఉండాలి, ఇంకోటి సైడ్ బిజినెస్ ఉండాలి, వెబ్ సిరీస్ తీసుకో, లేదంటే డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటా అన్నావు కాబట్టి రా. ఒకటి చూసుకున్నాడు అబ్బాయి బిల్డింగ్, నన్ను అడ్వాన్స్ కట్టమంటే వాడు ఏం చేస్తాడంటే కట్టాననుకో, మళ్ళీ రాడు. నువ్వు వచ్చి నాకు చూపించు, అడ్వాన్స్ కడతాను, మనం ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాము, నీ పిల్లలందరికీ భోజనాలు వండి పెడతాను, నీ ఖర్చు కూడా తగ్గుద్దు అని చెప్పాను. చనిపోయే ముందు కూడా మీరు ఫోన్లో మాట్లాడారు, ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే ఏదైనా కారణాలు ఏమైనా చెప్పాడా, లేకపోతే ఏదైనా అతని వాయిస్లో మీకు ఏమైనా బాధ తెలిసింది? నాకు వాడు చనిపోతాడా అనేది ఆ వాయిస్లో నాకు అర్థం కాలేదు. వాడు అసలు అంత వీక్ అవ్వలేదు, వీక్గా మాట్లాడలేదు. కొంచెం చిన్నగా మాట్లాడుతుంటే ఎవరన్నా ఉన్నారా ఏంటి అని అడిగా, లేదమ్మ ఎవరు లేరులే, కొంచెం గొంతు నొప్పిగా ఉంది అన్నాడు. గొంతు నొప్పిగా ఉంది అంటే నిన్న ఎన్నిసార్లు రమ్మన్నాను, ఇంటికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళమన్నారు, అబ్బాయికి అంతకుముందు సర్జరీ చేయాలని చెప్పారు. ఇది ఈ పార్ట్ గొంతు నొప్పి వచ్చేది, డస్ట్ పడేది కాదు, ఏదైనా పని చెప్పినా చేసేవాడు కాదు. అందుకని వనస్థలపురంలో శ్రీకాంత్ అని డాక్టరు సర్జరీ చేయాలని చెప్పారు. వస్తే సర్జరీ చేయించుకున్నా అని చెప్పాను. నేను అది ఆ ఆలోచనలో పోయిన, గొంతు నొప్పి అంటే వచ్చి సర్జరీ చేయించుకున్నాను, చూపించుకోమంటే ఎందుకు చూపించుకోవాలని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ శిష్యులు అయితే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హైదరాబాద్ విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళంతా చెప్తున్న ప్రకారం అతను మా మధ్య అయితే భౌతికంగా లేడు, కానీ మాతోటి అయితే ఎప్పుడు ఉన్నాడు, అతను ఆశీస్సులతోటి మేము ముందుకైతే వెళ్తున్నామని చెప్పిస్తున్నారు. అదే కోణంలో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కారణం ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండలేదు. నాకు మా ఇంట్లో ఇష్యూస్ జరిగాయనుకో ఫోన్ చేసి చెప్తాను,
మళ్ళీ అరుస్తాను, నువ్వు వస్తే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా, నువ్వు నాకు దగ్గరగా ఉంటే నాకు అండగా ఉంటుంది కదా, మీ నాన్నతో నేను పడలేకపోతున్నారా, మా ఇద్దరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాడితో మాట్లాడుకునేదాన్ని. నాకు కొద్దిసేపటికి రిలీఫ్ అయ్యి మామూలు అయిపోయేదాన్ని. నాకు ఇప్పుడు బాధ వచ్చినా అక్కడ వచ్చి మాట్లాడుకుంటా, అక్కడ వచ్చి మాట్లాడుకుంటా, అందుకే కట్టుకున్నా నేను. నాకు ఆడున్నాడు నా బిడ్డ, ఇప్పుడు నా దగ్గరలో ఉన్నాడు, అప్పుడు ఎక్కడో వైజాగ్లో ఉండొచ్చు, ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మాట్లాడుకుంటాను, కావాలంటే ఇక్కడే పడుకుంటా, వాడు పక్కనే నేను పడుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అది మాది డబ్బుల బంధం కాదండి, అందరూ పిల్లలు డబ్బులు సంపాదించాలి, ఏదో మనం బాగుండాలి అనుకుంటాను. నేను ఎప్పుడు నా కొడుకు డబ్బులు సంపాదిస్తే నేను తినాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఒకటే, ఆయన మంచి పేరు తెచ్చుకోవాలి, బాగుండాలి, ఇదే ఆలోచించాను. మీ తల్లి ప్రేమకు తగ్గట్టుగానే మీరు అనుకున్న విధంగానే తలదించుకోకపోయినా అందరూ తల ఎత్తుకునే విధంగా నలుగురిలో తెలుగు వారు తెలిసినంత కాలం డ్యాన్స్ మాస్టర్ చైతన్య, డి చైతన్య అంటే మంచి పేరే సంపాదించుకున్నాడు, దాని పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఒక రకంగా నా బిడ్డ చనిపోయాడు అని బాధ ఉంది, ఇంతమందిని సంపాదించుకున్నందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతుంది. నేను చాలా మందికి పెట్టా, పెడితే నాకు శత్రువులుగా మారారు, కానీ వాడు పెడితే మిత్రులుగా మారారు. వాడికి అందరూ మిత్రులు అయ్యారు, నాకు శత్రువులు అయ్యారు. నేను పెడితే ఓ రకంగా ఆ శత్రువుల వల్ల కూడా నేను నా కొడుకుని పోగొట్టుకున్నట్టు, వాళ్ళ వల్ల వాడు మమ్మల్ని వాడకుండా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలనుకున్నాడు, వాడికి వాడు సంపాదించుకోవాలనుకున్నాడు. షూర్గమ్మా, ఆర్టీవీ తరఫున ఒక ప్రశ్న, ముఖ్యంగా ఒక తల్లిగా, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా, బిడ్డను ప్రేమించే తల్లిగా, మీరు ఇలాగా క్షణికావాల్సానికి లోనయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఒక తల్లిగా మీరు ఎటువంటి సలహా ఇవ్వబోతారు? ఏ తల్లి తండ్రి కూడా బిడ్డలను పోగొట్టుకోవాలనుకోరు. ఆ పిల్లలు ధైర్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చు, చెప్పాలి. సరే వాళ్ళు అడిగినంత ఇవ్వలేకపోయినా కొంచెం గొప్ప ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు తీర్చగలరు, అదైతే నేను గట్టిగా నమ్ముతా. ఇప్పుడు నేను ఇంత చేయడానికి నాకు ఎవరు సహాయం చేయాల, నాకు నేనే నన్ను నేనే మోళ్ళు చేసుకుంటూ చేసుకున్నా. అదే వాడు బతుకుంటుంటే నేను ఎంత దూరమైనా పోయేదాన్ని, ఎవరితోనైనా పోరాడేదాన్ని, వాడిని ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళనన్నా వదిలేదాన్ని కాదు. నేను చెప్తున్నా అట్లా ప్రతి తల్లిదండ్రి చేస్తారు. ఆ పిల్లలు చెప్పాలి, సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది, బతుకు సాధించాలి, చచ్చిపోయి ఏం సాధిస్తాము. ఇప్పుడు నా కొడుకు చనిపోయిన తర్వాత నేను చచ్చిపోవాలనుకున్నా, నేను చచ్చిపోవాలనుకున్నాను, కానీ వాడితోనే నేను ఛాలెంజ్ చేసుకున్నా, నాకు నేను ఛాలెంజ్ చేసుకున్నా నా కొడుకుతోనే. నేను బతికి నిన్ను 10 మందిలో బతికిస్తాను రా, నీకు మంచి పేరు తెస్తా, నీకున్న పేరు నేను కాస్త ఎక్కువ చేస్తాను అని వాడికి నేను చెప్పుకున్నాను. అందుకే నేను అడవలేదు వాడు చనిపోయిన రోజు కూడా. ఈ పిల్లలకి చెప్పేది అదే, ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది అదే. నేను కొద్దిగా గమనించలేకపోవచ్చు, గమనించుకోండి మీ పిల్లలు, ఎందుకంటే నాకు మా అబ్బాయి దూరం ఉండదు కాబట్టి నేను నాకు అంతా తెలుసుకోలేకపోయాను. దగ్గరున్న వాళ్ళైనా పిల్లల్ని గమనించుకోండి, వాళ్ళ ఆలోచనలు ఏందో చూసుకోండి, బిడ్డల్ని కాపాడుకోండి, వాళ్ళకి ఏదన్నా కావాలంటే చెయ్యండి. ఎందుకంటే పిల్లలు సంపాదిస్తేనే మనం తినాలని లేదు, మనం కన్నాం కాబట్టి ఆ పిల్లలకి ఏదో ఒకటి చేసుకోవాలి. ఇది మొత్తానికి చైతన్య తల్లి గారు అయితే భౌతికంగా మా పక్కన లేరు, కానీ మాతో ఆత్మీయంగా అయితే మాతోటే ఉన్నాడు. కానీ ఇలాంటి జరగటం అయితే దురదృష్టకరం, కానీ ఏ తల్లికి కూడా ఇటువంటి కడుపు కోత ఉండకూడదు. ఎటువంటి బిడ్డలు ఉన్నా సరే సమస్యలు మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు, ఆర్థిక సమస్యలు అయితే మలుచుకోవచ్చు కూడా, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటే మటుకి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డ పేరు నిలబడే విధంగా కూడా నేనైతే పలు కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టుపోతున్నా అని చెప్పేసి కూడా అయితే మనకు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.